ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ ప్రోగ్రామ్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన భౌతిక దాడిని పలువురు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. కదిరి ఆర్డీఓకు బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ మెమోరాండం సమర్పించారు. హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నుంచి ఒక ముక్క ఈ శ్రీనివాసం ఇతను రౌడీ సీట్లు పెట్టి రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏ రోజు మీద ఎవరి మీద కూడా ఇంతవరకు ఆ ఏదైనా ఈగ వల్ల కూడా అది తప్పు అని చెప్పే భావం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక డిబేట్లో ఒక రాజకీయ వేదిక మీద కాకుండా మీడియా పాయింట్లో దాడి చేయడం అనుమానిస్తుంది, మాకు బాధాకరం. ఈరోజు అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా జిల్లా కమిటీ మండల కమిటీ అందు వచ్చి మిమ్మల్ని విన్నవించుకోవడం దీంట్లో ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇలాంటి రౌడీ సీటర్లు రౌడీ సీటర్ కాకపోయినా కూడా రౌడీ సీటర్ ఓపెన్ చేసి రాష్ట్ర నుంచి బహిష్కరించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరూ దాడి